హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి ఉద్యోగాలు అయితే రిలీజ్ అవుతున్నాయి కదా. తాజాగా చూసుకుంటే కొన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే చెప్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 8 పైగా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అయ్యాయి. 8 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఓకే, దానికి సంబంధించి ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడొచ్చు. పెండింగ్ ఉన్న జిల్లాలు చూసుకుంటే మెయిన్గా ఇక్కడ మనకు ప్రకాశం జిల్లా, నెక్స్ట్ కర్నూలు జిల్లా, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా, నెక్స్ట్ చిత్తూరు జిల్లా, నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లా. సో చిత్తూరు, వెస్ట్ గోదావరి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కానీ మనకు ప్రకాశము, కర్నూలు, ఈస్ట్ గోదావరికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కింద డిస్క్రిప్షన్లో 13 డిస్ట్రిక్ట్స్ లింక్, నోటిఫికేషన్ లింక్ అని ఉంటుంది. సో ఇక్కడ దాంట్లో 13 జిల్లాల పేర్లు ఉంటాయి. అనంతపూరు, చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం అని చెప్పి మీరు ప్రకాశం నోటిఫికేషన్ అనుకోండి, ప్రకాశం మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా డైరెక్ట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఎన్హెచ్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది 6వ తేదీ, అంటే ఈ రోజే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ 12వ తేదీ ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకోవడానికి. ఇంకో మంచి విషయం ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఎప్పుడు చూసుకున్నా లాస్ట్ లో నోటిఫికేషన్ వచ్చిన లేటెస్ట్ గా వస్తారు. ఇక్కడ కూడా ఈ రోజు కూడా ఆ విధంగానే రావడం జరిగింది వీళ్ళు చూసుకుంటే. సో నోటిఫికేషన్ లేట్ గా వచ్చింది కానీ లేటెస్ట్ గా రావడం అయితే జరిగింది వీళ్ళు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ లో పై పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు విద్యార్హత మరియు ఇతర సంబంధిత సర్టిఫికేట్స్ అనేది 6వ తేదీ నుండి స్టార్ట్ అవుతాయి. 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసి సమర్పించవలను అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా ఆన్లైన్ లో అవకాశం కల్పించారు. బట్ ఇక్కడ మెయిన్ గా మనం ఒక్కసారి గమనిస్తే ఇంకా ఆన్లైన్ లింక్ అనేది యాక్టివేట్ కాలేదు. మీరు చెక్ చేస్తూ ఉండండి, వెబ్సైట్ లో ఇక్కడ అదే మెన్షన్ చేశారు, చెక్ చేస్తూ ఉండండి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ప్రకాశం జిల్లాలో మెయిన్ గా ఒక్కసారి మనం గమనిస్తే చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. MBBS ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అలాగే BDS ఉద్యోగాలు అయితే ఉన్నాయి, తర్వాత స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా చాలా రకాల ఇంటర్ ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, ఫిజియోథెరపీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అలాగే BSc MLT ఆర్ DMLTకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ రకంగా మీకు ఇక్కడ నేను చెప్పాను కదా ఈ విధంగా ఓపెన్ చేయాలి అని చెప్పి వ్యూ మీద క్లిక్ చేశారంటే పత్రికా ప్రకటన కనిపిస్తుంది. దాని కింద NHM నోటిఫికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం చూసుకుంటే దీనికి సంబంధించిన శాలరీ ఎంత, అలాగే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఏ డిపార్ట్మెంటు, ఏ ఉద్యోగము, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు చూసి ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అనేది చేసుకోండి. దానికి సంబంధించిన శాలరీస్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కొన్ని టెన్త్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. హాస్పిటల్ అటెండెంట్ చూసుకుంటే 12,000 రూపాయల శాలరీ, కేవలం SSC పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 10th ఉద్యోగము 12,000 శాలరీ, 10th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత కుక్ కమ్ కేర్ ట్రాకర్ సంబంధించి కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అలాగే సపోర్ట్ స్టాఫ్ 10th క్లాస్ పాస్ అయిన ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, వార్డ్ క్లీనర్స్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, SSC పాస్ అయిన అభ్యర్థులు ఎలిజిబుల్, సపోర్ట్ స్టాఫ్ సంబంధించి 10th పాస్ అయిన అభ్యర్థులు ఎలిజిబుల్. మొత్తంగా చూసుకుంటే 225 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరైతే చూసుకొని అప్లై అనేది చేయండి. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుంటే 12వ తేదీ. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అదే వెబ్సైట్ని నేను ఇక్కడ ఓపెన్ చేశాను, మీరైతే చూసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే దాంట్లో మనము ఇక్కడ అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 42 years వరకు అప్లై చేసుకోవచ్చు OC క్యాండిడేట్స్, SC ST BC క్యాండిడేట్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. లాస్ట్ డేట్ 12వ తేదీ. దానికి సంబంధించిన అపాయింట్మెంట్స్, ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్స్ చూసుకుంటే 28వ తేదీ లోపల ఇక్కడ భర్తీ చేస్తాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి అకాడమిక్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కావాలంటే మీరు చూసుకొని క్లియర్గా చూసిన తర్వాత అప్లై అనేది చేయొచ్చు. ప్రకాశం జిల్లాలో నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కర్నూలు జిల్లాలో కూడా సేమ్ నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, 3వ తేదీ రిలీజ్ అయింది. ఇక్కడ 10వ తేదీ లాస్ట్ డేటు. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ కూడా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మెయిన్గా కర్నూలు జిల్లాలో చూసుకుంటే డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంటే మిగతా ఉద్యోగాలు లేవు అని చెప్పట్లేదు, అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే, బీడీఎస్ ఉద్యోగాలు, ఎంబీబీఎస్ ఉద్యోగాలు, బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, సోషల్ వర్కర్ ఉద్యోగాలు, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ సోషల్. సో నెక్స్ట్ చూసుకుంటే టెక్నీషియన్ ఉద్యోగాలు, ఓటీ టెక్నీషియన్ ఉద్యోగాలు, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 5th క్లాస్ పాస్ అయిన ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఈ విధంగా సెక్రటరియల్ స్టాఫ్ చూసుకుంటే కేవలం గ్రాడ్యుయేషన్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత అకౌంట్ స్టాఫ్కి సంబంధించి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఈ తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఐటీడీఏ ప్రోగ్రామ్ ఆఫీసర్ సంబంధించి ఎంఏ సోషాలజీ ఆర్ ఎంఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఇక్కడ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అకౌంట్ స్టాఫ్కి సంబంధించి 2 డిపార్ట్మెంట్స్లో సపరేట్గా ఉన్నాయి. ఎంబీఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, సిఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఫైనాన్స్ చేసిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ చూడండి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మొత్తంగా 322 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కర్నూలు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్లో. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వ్యూ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మెరిట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఏజ్ చూసుకుంటే ఓసీకి 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఫీజు ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఫీజు అయితే మెన్షన్ చేయడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించి. కర్నూలు జిల్లాలో ఫీజు చూసుకుంటే 10వ తేదీ లోపల డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీరైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు. రిజిస్టర్ పోస్ట్ అంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, లేట్ అవ్వచ్చు. మీరే వెళ్ళడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ కాకపోతే మాత్రం రిజిస్టర్ పోస్ట్ అనేది చేయొచ్చు. ఓకేనా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఎన్హెచ్ఎం స్కీమ్ ఉద్యోగాలకు సంబంధించి అని చెప్పి మీరు క్లియర్గా రాసిన తర్వాత ఇక్కడ పంపించండి. ఓకేనా, ఎవరైనా రిజిస్ట్రేషన్ పోస్ట్ చేస్తూ ఉంటే మాత్రం. సో 10వ తేదీ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. ఈ సర్టిఫికేట్స్ అన్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఫీజు కూడా కర్నూలు జిల్లాలో మాత్రం ఫీజు ఉంది 400 రూపాయలు ఓసీ క్యాండిడేట్స్కి. ఓసీ కాకుండా మిగతా అందరి క్యాండిడేట్స్కి 200 రూపాయలు ఇక్కడ ఫీజు. అప్లికేషన్ ఫామ్ అయితే ఇది, అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనము కర్నూలు జిల్లాకు సంబంధించి డిఎంహెచ్ఓ ఆఫీస్కి రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేకపోతే మనమే డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఈస్ట్ గోదావరికి సంబంధించి, తూర్పు గోదావరికి సంబంధించి నోటిఫికేషన్ 2వ తేదీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకుంటే చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకుంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఎటువంటి ఫీజు అయితే మెన్షన్ చేయలేదు, కానీ డైరెక్ట్గా మనమైతే డిఎంహెచ్ఓ ఆఫీస్కి 10వ తేదీ లోపల వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉద్యోగాలు, బీడీఎస్ ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జిఎన్ఎం అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మిగతా బీఎస్సీ ఎంఎల్టీ అలాగే డిఎంఎల్టీ ఉద్యోగాలు, ఎంఏ సోషల్ వర్కర్ ఉద్యోగాలు, అలాగే ఇక్కడ కూడా డిగ్రీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎంకాము, ఎంబీఏ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే కర్నూలు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఉద్యోగాలు ఉన్నాయి, 10th ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ లభిస్తుంది, డైరెక్ట్గా వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీస్కి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈస్ట్ గోదావరికి చెందిన అభ్యర్థులు అయితే. ఇది ఫామ్ అయితే, అప్లికేషన్ ఫామ్ అయితే ఎటువంటి ఫీజు అయితే మెన్షన్ చేయలేదు, కానీ డైరెక్ట్గా మనం డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అని చెప్పి మెన్షన్ చేసి డైరెక్ట్గా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వెళ్ళి మనము అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మొత్తంగా 3 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటికే అన్ని జిల్లాలు రిలీజ్ అయ్యాయి. పెండింగ్ ఉన్న 2 జిల్లాలు చూసుకుంటే వెస్ట్ గోదావరి, చిత్తూరు జిల్లా, అవి కూడా ఈరోజు రేపో రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిన తర్వాత అప్డేట్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.